హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఫాక్స్ టెయిల్ వైటమిన్ సి సీరం అనమాట. సో ఇది సీరం, ఇది యూజ్ చేస్తే స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది, స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. ఆల్రెడీ నేను రివ్యూ అనేది సెకండ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు చూడకపోయినట్లయితే ఒకసారి బ్యూటీనెస్ ఛానల్లో చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను సైడ్ ఎఫెక్ట్స్ గురించి షేర్ చేస్తాను అండ్ యూజెస్ గురించి కూడా చెప్తాను. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారా అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో కామన్గా మనము వైటమిన్ సి అనేది స్కిన్ వైటనింగ్కి చాలా బాగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్, అది మోస్ట్లీ మనందరికీ తెలిసిందే. సో చాలామంది కూడా వాడుతూ ఉంటారు సీరమ్స్ అనేవి ఫేస్కి వైటనింగ్కి అండ్ బాడీ వైటనింగ్కి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దాంట్లో వచ్చేసి ఫాక్సిటైల్స్లో నా దగ్గర వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. హైడ్రేటింగ్ ఉంది అండ్ వైటమిన్ సి సీరం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ నైట్ గ్లో మాస్క్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఈ 3 కూడా సీరమ్సే, ఓన్లీ 1 కంపెనీ మాత్రమే, ఫాక్సిటైల్ కంపెనీ. సో మీరు వినే ఉంటారు ఫాక్సిటైల్ అనేది ది బెస్ట్ ప్రొఫెషనల్ బ్రాండ్ అనమాట, మంచి గుడ్ బ్రాండ్, పారాబిన్స్ కెమికల్స్ ఏమీ లేకుండా మంచి స్కిన్కి బాగా సెట్ అయ్యేలాగా బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ సిరమ్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. బట్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నట్లయితే క్వాలిటీ తక్కువగా ఉంటుంది అండ్ కాపీ ప్రోడక్ట్ వస్తుంది. సో మీ స్కిన్కి అనేది సెట్ అవ్వకపోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మినియర్ కాస్మెటిక్స్లో ఒరిజినల్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి, లేదా మా దగ్గర కొనుక్కోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. గాయ్స్, ఫస్ట్ అయితే ఈ సిరమ్ గురించి స్కిన్ వైటనింగ్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది చూద్దాము. ఈ సిరమ్ అనేది అసలు ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఎవరైనా వాడుకోవచ్చు, ఈవెన్ 13 ఇయర్స్ నుంచి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఎలాంటి పారాబెన్స్ కెమికల్స్ అండ్ సల్ఫేట్స్ ఏమి కూడా ఉండవు అన్నమాట, ఓన్లీ కంప్లీట్గా కెమికల్ ఫ్రీ, ఒక మంచి గుడ్ బ్రాండ్లో మనకి వైటమిన్ సి సీరం అనమాట ఇది. సో ప్రైస్ కూడా మనకి చాలా తక్కువే, 595 రూపీస్ మాత్రమే అనమాట. 595 రూపీస్లో మనం స్కిన్ అనేది గ్లోయింగ్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఇది అవైలబిలిటీలో అయితే ఉంటుంది, కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఈ సిరమ్ అనేది ఎలా యూస్ చేస్తారు అనేది కూడా చూపిస్తాను. గాయ్స్, ఇది ఈ సిరమ్ని యూస్ చేయడం అనేది చాలా సింపుల్. మీరు రెగ్యులర్గా వైటమిన్కి, సారీ, ఫెయిర్నెస్కి క్రీమ్స్ ఎలా వాడుతూ ఉంటారో సేమ్ అంతే అనమాట. మనం ఇక్కడ ఉంటుంది, ఇది తీసేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి సీరం అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనము మామూలుగా ఇలా సర్క్యులర్ మోషన్లో జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ స్కిన్కి అబ్జర్వ్ అయ్యేదాకా పెట్టాలి. బట్ గట్టిగా ప్రెస్ చేయడం, మసాజ్ చేయడం, రబ్ చేయడం అలాంటివి చేయకూడదు. సింపుల్గా స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలాగా ఇలా అప్లై అనేది చేసుకోవాలి. సో ఇది రెగ్యులర్గా వాడుకోవచ్చు, అంటే జస్ట్ 1 day 2 days అలా ఏమి ఉండదు, రెగ్యులర్గా వాడుకోవచ్చు. వాడుతూ ఉంటే మీకు వితిన్ 2-3 డేస్లోనే స్కిన్ వైటనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్కిన్ వైటనింగ్ కంటే కూడా గ్లోయింగ్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అండ్ మంచి ఫ్రాగ్రెన్స్తో చాలా బాగుంటుంది. ఇన్సైడ్ వచ్చేసి మనకి మంచిగా ఆరెంజ్ పీల్ పౌడర్ కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్లో అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా పారాబెన్స్ ఫ్రీ, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్స్ మంచి ప్రొఫెషనల్ బ్రాండ్స్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నేను మీతో షేర్ చేశాను. సో ఇప్పుడు ఈ సిరంలో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి, యూస్ చేసుకోవచ్చా, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను సైడ్ ఎఫెక్ట్స్ షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మినిమం నా దగ్గర 100 మెంబర్స్ పైగా ఉన్నారు ఇది యూస్ చేసేవాళ్ళు. సో టెన్షన్ అయితే అవ్వద్దు, నేను జస్ట్ మీతో ఉన్నది ఉన్నట్టుగా టు బి ఫ్రాంక్గా అయితే మాట్లాడతాను. సో గాయ్స్, ఎవరు కూడా టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు, జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అండ్ ఆ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఓన్లీ యూజెస్ అండ్ హౌ టు యూజ్ అని చెప్పి నేను వీడియో చేశాను, బట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేయలేదు. బట్ దీన్ని యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని లాట్ ఆఫ్ మెంబర్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో అందుకనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఈ సిరమ్స్ అనేవి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అంత సెట్ అవ్వవు. క్రీమ్కి సిరమ్కి డిఫరెంట్ ఏంటి అంటే క్రీమ్ యూజ్ చేస్తే మన స్కిన్ అనేది నార్మల్గానే ఉంటుంది, సిరమ్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో స్కిన్ బర్నింగ్ అంటే ఏంటి అంటే మనకి లైట్గా స్కిన్ అనేది సెట్ అవ్వని వాళ్ళకి. అండ్ ఈ సిరమ్స్ కంటిన్యూగా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తాము.
ఒకవేళ డే బై డే 2 డేస్కి వన్స్ అలా యూస్ చేస్తే ప్రాబ్లం అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సిరమ్స్ని యూస్ చేస్తూ ఎండలో ఎక్కువగా వెళ్ళడం వల్ల స్కిన్ అనేది రెడ్డిష్లో అయితే వచ్చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్నీ వచ్చే ఛాన్స్ కూడా దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి పిగ్మెంటేషన్ లాంటివి అయితే ఏం రావు, యాక్నీ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాడిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ నేను తీసుకున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బాయ్స్, ఇది స్కిన్ బర్న్ అవ్వడం అయితే 100% త్రూ అన్నమాట. ఇది నాట్ ఓన్లీ దిస్, ఎనీ ప్రోడక్ట్ మనము సిరమ్ అయి ఉంటే చాలు స్కిన్ బర్నింగ్ ఛాన్సెస్ అనేవి చూస్తున్నాము రెగ్యులర్గా. సో నా సజెషన్ ఏంటి అంటే సిరమ్స్ కంటే క్రీమ్స్ యూజ్ చేయడం బెస్ట్. బట్ లేదు, సిరమ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, స్కిన్ గ్లాసీగా కనిపించే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. బట్ కానీ మీరు స్కిన్ గ్లాసీగా కావాలంటే దానికి వేరే వేస్ కూడా ఉంటాయి, ఇవే యూస్ చేయాలి అని కూడా ఏమీ లేదు. సో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. స్కిన్ బర్నింగ్ ఒకటి మేజర్ సైడ్ ఎఫెక్ట్, ఇది నాతో వచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్నమాట. ఒక 10 మెంబర్స్ వరకు చెప్పిన ఫీడ్బ్యాక్స్ ఇవి. సో మోస్ట్లీ అందరు సాటిస్ఫైడ్, చాలా బాగుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో గాయ్స్, ఇంకా ఇట్లా అయితే యూస్ చేయడం వల్ల ఇది ప్రాబ్లమ్, అంతకు మించి అయితే ఏం ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా మాకు సెట్ అయింది ఓకే అనుకుంటే మేము కంటిన్యూ చేసుకోగలుగుతున్నాము అంటే ఓకే, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు మేము ఇది యూజ్ చేస్తున్నాము, ఈ రివ్యూ చూసాక వెంటనే స్టాప్ చేసేయాలి, ఇంకా నెక్స్ట్ ఏది యూజ్ చేయాలి అని వచ్చినట్లయితే వాళ్ళ కోసం, వాళ్ళ కోసం అయితే నేను చెప్పేది ఏంటి అంటే టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా మీరు ఆ క్రీమ్ని, ఈ సిరమ్ని స్టాప్ చేసేసి ఒక డీటాన్ చేసేసుకోండి. ఇది శ్రీకోమల్ డీటాన్, దీంట్లో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని మీ స్కిన్కి యాడ్ చేసుకోవచ్చు. ఈ డీటాన్ చేసుకొని 1 డే గ్యాప్ ఇచ్చేసేయండి. 1 డే గ్యాప్ ఇచ్చేసేసి మీకు నచ్చిన ఫెయిర్నెస్ క్రీమ్స్ని మీరు చూస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యేది. ఆయిలీ అయితే ఒక టైప్ ఉంటుంది, ఒకవేళ డ్రై స్కిన్ అయితే ఇంకొక టైప్, అట్లా డిఫరెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అయితే ఉంటాయి. మీరు అది వాట్సాప్లో కాంటాక్ట్ అయినప్పుడు నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో గాయ్స్, ఈ విటమిన్ సి సిరమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.